ఈరోజు మన ఆదోని రణమండల ఆంజనేయుల స్వామి శ్రావణ శనివారం మూడో శనివారం కావడంతో అంతేకాదు మన జనసేనాని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు రణమండల ఆంజనేయుల స్వామిని 500 మెట్లుని మోకాళ్ళతో ఎక్కడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి లేని ఆంధ్ర రాష్ట్రాన్ని, అప్పుల పాలలో ముంచేసిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకో రావాలంటే ఆ సత్తా కలిగిన వారు ఏకైక నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కాబట్టి మన రణమండల ఆంజనేయుల స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాంటి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి సీఎం కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు ఆదోని నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అన్నదే ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఎంత కష్టమున్నా, ఎంత అప్పున్నా ప్రజలు కష్టమంటే ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా నడిచొచ్చే మన ఆదోని జనసేన ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్నయ్య గారు మన ఆదోని ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రణమండల ఆంజనేయుల స్వామిని దర్శించుకోవడం జరిగింది. నా మొర భగవంతుడు విని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి వైపు నడిపిస్తారని ఒక ఆశతో ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు రాజేశ్వరి యాదవ్, ఆదోని నియోజకవర్గం, జనసేన పార్టీ. యాదవగిరి రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానం చాలా పురాతనమైన దేవాలయము. ఇది స్వయంభు అంటే తానే ఉద్భవించిన దేవస్థానం. ఇది యాదవగిరి అని క్షేత్రం ఎట్లా వచ్చింది, దీని యాదవగిరి యాదవులు పరిపాలిస్తున్న కనుక యాదవగిరి అని వచ్చింది. రణమండల ఆంజనేయ స్వామి అంటే యాదవులు, యాదవరాజులు యుద్ధానికి పోయేటప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజ చేసుకుని యుద్ధానికి పోయినందు కనుక దీనికి నల్మండల ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. మండల పూజ అంటే 41 రోజు, 41 రోజు ఎవరు దీనిని ఆంజనేయ స్వామి కొలుస్తారో వాళ్ళ కార్యములు నెరవేరి కూడా కొంతమంది భక్తులు మేము ఇక్కడ నడుచుకున్నాను కనుక మా పనులు జరిగినని చాలా మంది వచ్చి భక్తులు చెప్పినారు. ఇప్పటికీ చాలా మంది భక్తులు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళ మనోవాంఛ కలిగి శుభిక్షముగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. శ్రావణ మాసం చాలా విశేషంగా 41 రోజు మండల దీక్ష, కార్తీక మాసంలో దీపోత్సవము, కార్తీక మాసం 41 రోజులు నిత్య పూజ జరుగుతుంది. ఇది చాలా కృష్ణదేవ కాలంలో అంటే ఇంకా పురాతనమండి. కృష్ణదేవ కాలం అంటే రాఘవ స్వామి వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారు కనుక అప్పటి నుంచి మనకి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ మోకాళ్ళపైన కొండెక్కి వచ్చి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, మల్లప్ప ఎమ్మెల్యే కావాలని మరి ఆమె కోరిక తీర్చే అవకాశం ఏమైనా ఉందో? కోరిక తీరుతుంది ఇంత లోపలే గ్యారంటీ. వేరే ఇది వచ్చి వాళ్ళ కోరిక నెరవేరుతుంది. మనసులో సంకల్పం చేసుకున్నారు కనుక వాళ్ళ కోరిక గ్యారంటీ నెరవేరుతుంది. ఆనంద్ అచ్చారు రమణ ఆంజనేయ స్వామి ప్రధాన అర్చకులు. మేము 40 ఏళ్ళ నుంచి అర్చకులు, ప్రతిరోజు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ప్రతి నిత్యం అభిషేకము ప్రసాదము జరుగుతుంటుంది. ఎవరు రాని రాకపోని పూజ జరుగుతుంది.